Hello viewers, welcome to our channel Avira Fertility. This is Dr. Vijaya. Manam idvaraku video lo andam and sperm viryakanala kalaika andavaikulo ela avutundi dani prayanam ela untundi ana dani discuss cheskunam. IVF lo em avutundi? IVF lo ee andavahika ana dani manam bypass chestam. Andashayamlo nunchi egg teeskuntam, baby ni bayata tayar chestam. Ante first 1 week ayya procedure ni మనం ల్యాబ్లో తయారు చేస్తామన్నమాట. అది ఐవిఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే అండవాహికలో కాకుండా మనం బయట చేసే ఫెర్టిలైజేషన్ని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటామన్నమాట. సో ఈ ప్రక్రియలో మనకి వెజినల్ స్క్వాండర్ ముందు అండాశయంలో ఎగ్స్ పెరగడానికి మనం ఇంజెక్షన్స్ ఇస్తాము, ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. అయ్యా అయిపోయిన తర్వాత ఎగ్స్ రిలీజ్ అయ్యే టైంకి ఏం చేస్తాం ల్యాబ్లో అంటే కనుక పేషెంట్ని మన ఎంబ్రియాలజీ ల్యాబ్ ఉంటుంది, దాని పక్కనే మనకు అటాచ్డ్ ఓటీ కూడా ఉంటుంది. దాంట్లో వెజినల్ స్కాన్ ద్వారా చూస్తామన్నమాట. వెజినల్ స్కాన్ ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లోపల ఎగ్స్ కనిపిస్తాయి, దానికి ఒక పర్టికులర్ ఇలా కనిపిస్తాయి మనకి. ఇవన్నీ కూడా రెడీగా ఉంటాయన్నమాట. మనం అవాళ ఎగ్స్ కనుక పికప్ కలెక్ట్ చేయకపోతే అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. సో ఆ టైం అనేది మనం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం, చాలా స్ట్రిక్ట్గా పేషెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మన స్టాఫ్కి కూడా చాలా స్ట్రిక్ట్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆ టైం అనేది చాలా డిసిప్లిన్గా అందరూ ఫాలో అవుతారు. సో ఈ ఎగ్స్ కలెక్ట్ చేసిన తర్వాత అంటే వెజినల్ స్క్వాన్ ద్వారా ఎగ్స్ కలెక్ట్ చేస్తాం. ఎగ్స్ ఒకసారి కలెక్ట్ చేసిన తర్వాత ఇలా ఆస్పిరేట్ చేస్తాం అన్నమాట. ఫైన్ నీడిల్ ఉంటుంది, దాంతో ఆస్పిరేట్ చేస్తాం. ఇది ఆస్పిరేట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ ఎగ్స్ అన్నిటి కూడా ఈ ఫాలికల్ అంటే ఎగ్స్ వేరేగా రావన్నమాట, ఫ్లూయిడ్ తోటే మనకు వస్తుంది. ఈ ఫ్లూయిడ్తో వచ్చినటువంటి ఎగ్ని ఇమ్మీడియట్గా ఎంబ్రియాలజిస్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎంబ్రియాలజిస్ట్ ఏమో దాన్ని మైక్రోస్కోప్లో చూసి ఎగ్స్ ఎలా ఉన్నాయి, అది ఓన్లీ ఎగ్ ఉందా ఉత్త ఫ్లూయిడ్ బ్యాగా అనేది మనకి ల్యాబ్లో తెలుస్తుంది. ఇక్కడ మనకి కనిపించదు ఎగ్ మనకి డైరెక్ట్గా స్కాన్లో కనిపించదు, ఓన్లీ మనకి బ్యాగ్సే కనిపిస్తాయి. మనం బ్యాగ్స్ను మాత్రమే ఆస్పిరేట్ చేస్తాం ఈ నీడిల్తో. సో ఈ బ్యాగ్ నుంచి ఆస్పిరేట్ చేస్తుందని ఎంబ్రియాలజిస్ట్కి ఇచ్చిన తర్వాత ఆయన మైక్రోస్కోప్లో చూసి ఆ ఎగ్ బ్యాగ్లో ఎగ్ ఉందా లేదా అనేది ఆయన చెప్తారు మనకి. ఆ ఎగ్ ఉన్నా కూడా అది ఏ స్టేజ్లో ఉంది, బాగుందా లేదా అనేది మనకి ఒక 2 అవర్స్లో ఆయన మనకి ఇన్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ ఆ బాగుండే ఎగ్స్ని ఇలాగ ఐవిఎఫ్లో ఏం చేస్తారంటే ఒక గ్లాస్ పెట్టి డిష్ ఉంటుంది, ఆ డిష్లో ఎగ్ని పెట్టి దానికి మనం ప్రాసెస్డ్ స్పర్మ్స్ అంటే మనం పేషెంట్ దగ్గర అంటే ఎవరైతే ఐవిఎఫ్కి వస్తున్నారో కపుల్ దగ్గర ఆ మేల్ పార్ట్నర్ని ఒక ఫ్యూ డేస్ ముందే మనం స్పర్మ్ తీసుకొని ప్రాసెస్ చేసి ఫ్రీజింగ్ చేసి పెట్టుకుంటామన్నమాట. అండ్ ఆ డే ఆఫ్ ఐవిఎఫ్ రోజు కూడా మళ్ళీ మేల్ పార్ట్నర్ని పీల్చి మళ్ళీ ఫ్రెష్ శాంపుల్ కూడా తీసుకుంటామన్నమాట. ఇది డబుల్ సేఫ్టీ, ఎందుకంటే ఫ్రీజింగ్ లేకపోతే ఒకవేళ ఆ రోజు ఐవిఎఫ్ రోజు కనుక మేల్ పార్ట్నర్ స్పర్మ్ డోన్ ఇవ్వడంలో ఏదైనా ఇబ్బంది ఫేస్ చేసినట్లయితే మనం మళ్ళీ ఎగ్ని ఫ్రీజ్ చేయడం అవుతుంది. సో అది ఆపడం కోసం మనం ముందే స్పర్మ్ని ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాం. ఒకవేళ మేల్ పార్ట్నర్ కనుక ఏమైనా ఇబ్బంది ఫీల్ అయినట్లయితే అవాళ స్పర్మ్ ఇవ్వడానికి మనకి మనం ఫ్రీజ్ చేసుకున్న స్పర్మ్ మనకి ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. సో ఈ స్పర్మ్ని ఈ పెట్రీ డిష్లో మనం ఎగ్కి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్పర్మ్ని మనం రిలీజ్ చేస్తామన్నమాట. ఇది న్యాచురల్ ఐవిఎఫ్. దీంట్లో ఏ స్పర్మ్ అయితే బాగా హెల్దీ ఉంటుందో యాక్టివ్ ఉంటుందో అది ఒక్కసారి పెనిట్రేట్ అయిన తర్వాత మిగతా స్పర్మ్స్ అని పెనిట్రేట్ అవ్వు, ఒక్క స్పర్మే పెనిట్రేట్ అవుతుంది. ఇది మనకి అండవాహికలో అయినా ఒక్క స్పర్మే పెనిట్రేట్ అవుతుంది, న్యాచురల్ ఐవిఎఫ్లో అయినా కూడా ఒక స్పర్మే పెనిట్రేట్ అవుతుంది. సో ఎగ్ లోపలికి ఒక్క స్పర్మ్ మాత్రమే వెళ్తుంది. ఒక స్పర్మ్ వెళ్ళిన తర్వాత అది ఇంకా గోడలాగా అయిపోతుంది అన్నమాట, వేరే స్పర్మ్ని అలో చేయదు. సో ఒక స్పర్మ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఇంక్యుబేటర్లో పెట్టి మన దగ్గర న్యాచురల్ అంటే యూట్రస్లో 1 వీక్లో అండవాహికలో ఎలా తయారవుతుందో అలా తయారు చేయడానికి ఇంక్యుబేటర్స్ ఉంటాయి. ఆ ఇంక్యుబేటర్స్లో పర్టికులర్ టెంపరేచర్లో బేబీని గ్రో చేసి తర్వాత దాన్ని స్టోర్ చేస్తామన్నమాట. మళ్ళీ ఫీమేల్ పార్ట్నర్ ఎప్పుడైతే ఫిట్ ఉంటుందో ఎండమెంటే అప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని. సో ఫస్ట్ 1 వీక్ ఆఫ్ అండవాహికలో ఈ మొదటి వారం జరిగే ప్రక్రియని మనం ల్యాబ్లో చేస్తాం ఐవిఎఫ్లో. ఇది ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఇక్సి అంటే మనం ఇది కూడా కాకుండా ఇంకా అత్యాధునికమైనది. ఈ ఒక్క స్పర్మ్ని కూడా మనం వేరే పిప్పెట్ ద్వారా తీసుకొని డైరెక్ట్గా ఎగ్కి ఇంజెక్ట్ చేసే ప్రక్రియని ఇక్సి అంటాం అన్నమాట. సో ఓన్లీ సింపుల్ ఐవిఎఫ్లో పెట్టి డిష్లోనే న్యాచురల్గానే ఫెర్టిలైజేషన్ అవుతుంది. ఇక్సీలో అయితే మనం
అంటే కొంత కౌంట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఇక్సిన్ ప్రిఫర్ చేస్తాం. ఒక స్పర్మ్ని ఏదైతే హెల్దీగా ఉంటుందో దాన్నే తీసుకుని డైరెక్ట్గా యంగ్లోకి పెనిట్రేట్ చేస్తారు ఎంబ్రియాలజిస్ట్. అది ఎక్సి ప్రొసీజర్ అన్నమాట. ఒకసారి ఎంబ్రియో తయారైపోయిన తర్వాత మనకి ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు ఎగ్ కలెక్షన్ అప్పుడు మైల్డ్ సెడేషన్ ఇస్తాం. ఇది డే కేర్ ప్రొసీజర్, టోటలీ డే కేర్ ప్రొసీజరే. మార్నింగ్ పేషెంట్ వస్తారు, ఏం తినకుండా ఎన్విఎంలో రమ్మంటాము. ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేస్తాం. పెయిన్ లేకుండా చాలా మైల్డ్ సెడేషన్ ఇస్తాం. పేషెంట్ ఒక 4 అవర్స్ తర్వాత తినొచ్చు, ఈవినింగ్కి డిశ్చార్జ్ కూడా చేసేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు మనకి ఎంబ్రియో ఎండోమెట్రియం ఎప్పుడైతే లైనింగ్ బాగా ప్రిపేర్ అయి ఉంటుందో ఆ టైంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. అది టోటలీ డే కేర్ ప్రొసీజర్, అసలు నొప్పే ఉండదు, దానికి మైల్డ్ సెడేషన్ కూడా అవసరం లేదన్నమాట. సన్న కెథెటర్ ఉంటుంది, ఆ కెథెటర్ ద్వారా మనం ఇలా ఇంత సన్న కెథెటర్ ఉంటుంది, ఎంబ్రియోని లోపలికి పంపించి అండర్ స్కానింగ్ ఎంబ్రియోని లోపలికి పంపిస్తాము. ఒకసారి డిపాజిట్ అయిన తర్వాత కాస్త టైం రెస్ట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ని సేమ్ డే ఈవినింగ్కి డిశ్చార్జ్ చేసేస్తాం. సో మొత్తం మన ఐవీఎఫ్ ప్రొసీజర్లో పేషెంట్ ఇక్కడ నైట్ ఉండాల్సిన అవసరం ఆల్మోస్ట్ ఉండదు. పేషెంట్ ఏదైనా భయపడవో లేకపోతే దూరం నుంచి వచ్చారనో అకామిడేషన్ లేకనో ఉండడం అయితే కానీ తప్ప మన ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఎక్కడో కూడా నైట్ స్టే అన్నది అవసరం లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ డే కేర్ ప్రొసీజర్. మీకు ఈ ప్రొసీజర్ అంతా అర్థమైందనుకుంటా మరి ఇంకొక వీడియోలో మనం లైవ్లో ల్యాబ్ ఎలా ఉంటుంది అక్కడ ప్రొసీజర్ చేసే మెషిన్స్ని మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.